Good morning children. Today I am going to teach in class third class Telugu subject. And we will do seventh lesson. Okay, Padhyala Kuru Nerchukunnam. Okay, na? Chudandi page number 25. Textbooks ni vallu open cheyandi, leni vallu board paina raayista chusi raasukondi. Okay, na? Antavaraku vinandi. First poem. Kashtapetta bogu kanna talli manasu nashtapetta bogu nana panalu. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులుర లలిత సుగుణజాల తెలుగు బాల. ఫస్ట్ పదం చూడండి, కష్టపెట్టాబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టాబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులుర లలిత సుగుణజాల తెలుగు బాల. చూసిందా, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు. మనం ఎప్పుడు కూడా అమ్మ మనసును కష్టపెట్టరాదు. నష్టపెట్టాబోకు నాన్న పనులు, నాన్న చేసే పనులకు ఆటంకాలు కలిగించొద్దు. ఓకేనా. తల్లిదండ్రులన్న దైవ సన్నిహులు. ఆ తల్లిదండ్రులు ఎవరితో సమానం అంటే, తల్లిదండ్రులు దైవంతో సమానము. అంటే కనిపించే దేవుడు, కనిపించని దేవుడు ఎక్కడుంటాడో తెలియదు. ఒక శిల్పిలాగానో, ఒక గురు విగ్రహాలనో మనం పూజిస్తున్నాం కదా. కానీ ఈ తల్లిదండ్రులు మనకి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం అన్నట్టు. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపించిన దేవుళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరూ దేనితో సమానం? దైవంతో సమానం. తల్లిదండ్రులన్న దైవ సన్నిహితురా దేవుళ్ళు అన్నట్టు. లలిత సుగుణజాల తెలుగు వాళ్ళ తాత్పర్యం చూడండి, తల్లిదండ్రులు దైవంతో సమానం కనుక తల్లి మనసుకు బాధను, తండ్రి పనులకు నష్టమును కలిగించరాదు. అంతే కదా, మన అమ్మ మనసుని ఎప్పుడు బాధ పెట్టద్దు. చెప్పిన పని మంచిగా వినాలి. అదేవిధంగా తండ్రి పనులకు నష్టం కలిగించరాదంటే, ఆయన చేసే పనికి ఆటంకాలు కలిగించొద్దు. తర్వాత పాడు చేయరాదు. వాళ్ళిద్దరు కూడా మనకు కంటి కనిపించే దేవుళ్ళు. కాబట్టి మనము వాళ్ళను మంచిగా ప్రేమించాలి, సంతోష పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పోయం. ప్రభు పూజాలందు పట్టణమందు, రాజు పూజాలందు రాజమందు, చదువుకున్నవాని జగమెల్లి పూజించు లలిత సుమనాజాల తెలుగు బాల. ప్రభు పూజాలందు పట్టణమందు, ప్రభు అనేవాడు ఇక్కడ పట్టణంలోనే పూజింపబడతాడంట. అంటే పట్టణంలోనే అతనికి ఒక రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది. రాజు పూజాలందు రాజమందు, రాజును మొత్తాను రాజ్యాన్ని, దేశానికే రాజు కాబట్టి ఆ దేశానికి సంబంధించిన రాజును ఆ దేశం వాళ్ళు పూజిస్తారు, గౌరవిస్తారు. కానీ చదువుకున్నవాణి జగమెల్లి పూజించు, జగం అంటే ప్రపంచము, జగతి. ఎవరిని? చదువుకున్నవాణి, బాగా చదువుకోండి, మంచి హోదాలో ఉన్న ఒక కలెక్టర్ కానీ వేరే ఇంకా అందుకంటే ఎక్కువ పదవిలో ఉన్నవాడిని ప్రపంచం మొత్తమే పూజింపబడతాడు. అలాంటి వాడు డాక్టర్స్, లాయర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్. లలిత సుగుణజాల తెలుగు బాల. ప్రభు పూజలందు పట్టణము. సపోజ్ మన మహబూబ్నగర్ ఉంది, మన మహబూబ్నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కదా. అతన్ని పట్టణాన్ని అంటే మన మహబూబ్నగర్లో ఎమ్మెల్యే అతను కాబట్టి ఆయన ఉన్న రోజులు ఆయనను గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు కదా. అదేవిధంగా రాజు అనేవాడు ఆ దేశానికి, ఏ దేశం మీద రాజు ఉంటాడో, రాజు అయ్యిండో ఆ దేశంలోని ప్రజలందరూ కూడా ఆ రాజును గౌరవిస్తుంటారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు, పూజిస్తుంటారు. కానీ వీళ్ళిద్దరికంటే చదువుకున్న వాడిని, మంచిగా చదువుకొని మంచి హోదాలో ఉండి అందరిలో మంచి పేరు సంపాదించి గోల్డ్ మెడల్స్ సంపాదించిన వాడిని మన ప్రపంచంలోనే అతన్ని పూజిస్తాడు. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పటి నుండి ఏం చేయాలి, డైలీ బాగా చదవాలి, డైలీ చదువుకోవాలి, డైలీ రాసుకోవాలి, హార్డ్ వర్క్ చాలా చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకు తొందరగా జాబ్ వస్తుంది, తొందరగా మనం మంచి హోదాలా ఉంటాము, మనం మంచి హాయిగా ఉంటాము. మనం మంచిగా ఉంటే మన పేరెంట్స్ మంచిగా ఉంటారు, మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది, మన చుట్టుపక్కల అందరూ కూడా గౌరవిస్తారు, మన చుట్టాల్లో గౌరవిస్తుంటారు. కాబట్టి మనం ఇప్పటి నుండి ఏం చేయాలి, మంచిగా చదవడానికి ట్రై చేయాలి, మంచిగా చదువుకొని మంచిగా హార్డ్ వర్క్ చేసి
ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేటట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. న్యూస్ పేపర్ వచ్చిన వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతుండాలి, చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదువుతుండాలి. ఏది వదలకుండా కంపల్సరీ చదువుకుంటూ పోతుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మనకు కూడా చదువు పైన మంచి పట్టు వస్తుంది. మంచిగా తప్పు లేకుండా రాస్తాం చదువుతాం, ఓకేనా? కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదవాలి. తాత్పర్యం ఏంటంటే, ప్రభు అయిన వాడు తన పట్టణంలోని, రాజైన వాడు తన రాజ్యంలోనూ పూజింపబడతాడు. అంతే కదా, ప్రభు అన్నవాడు వాళ్ళ యొక్క పట్టణానికి అతను గౌరవిస్తాడు. రాజైన వాడిని దేశం రాజ్యంలో ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలు మాత్రమే పూజిస్తారు. కానీ చదువుకున్న వాడు ప్రపంచం అంతటా పూజింపబడతాడు. మన వాడు ప్రపంచంలో వాడు ఎక్కడ పోయినా డాక్టర్ హోదాలున్నా పలాన వ్యక్తి డాక్టర్ అని ఎక్కడైనా ఉండాలి. డాక్టర్ ఆయన వ్యక్తి డాక్టర్ కాబట్టి అందరూ ఎక్సెప్ట్ ఇస్తారు. అట్లా మంచి పదవిలో ఉన్నప్పుడు, మంచిగా చదువుకొని మంచి హోదాలు ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కూడా అతన్ని అందరూ గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఓకేనా? ఈ రెండు పద్యాలు ఈరోజు చాలు. ఓకేనా? రెండు బాగా నేర్చుకోవాలి. క్లాస్ వర్క్లో రాసుకోండి, మిగతావి రేపటి క్లాస్లో చెప్తారు. చూడండి మరోసారి, ఫస్ట్ వన్ చూడండి. కష్టపెట్టాబోగు కన్న తల్లి మనసు, నష్టపెట్టాబోగు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులరా, లలిత సుగుణాజాల తెలుగు బాల. సెకండ్ వన్, ప్రభు పూజాలందు పట్టణమందు, రాజు పూజాలందు రాజ్యమందు, చదువుకున్నావాని జగమెల్లి పూజించు, లలిత సుగుణాజాల తెలుగు బాల. లెసన్ పేరేంటి, పద్యాల పూలు. అందులో ఫస్ట్ పద్యం, కష్ట పెట్ట బోగు అన్న తల్లి మనసు, అన్న తల్లి మనసు, నష్ట నాన్న పనులు, నాన్న పనులు, తల్లి నన్ను ఎన్న దైవ సన్నిధులరా. కష్టపెట్టాబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టాబోకు
తల్లి తండ్రులన్న దైవ సన్నిధులరా కవిత సుగుణాల తెలుపుగాల. బావా తల్లిదండ్రులు దైవంతో సమానము కనుక తల్లి మనసుకు బాధను తండ్రి పళ్ళకు నష్టమును కలిగించారు. అది ఫస్ట్ వన్ ఇచ్చిందా. ఇప్పుడు సెకండ్ ప్రభువు పూజలందు ప్రభు పూజలందు పట్టణమందు పట్టణమందు రాజు పూజలందు రాజమందు రాజు పూజలందు రాజ్యమందు చదువుకున్నావాని చదువు కొన్న వాణి జగమల్లి పూజించు జగమల్లి పూజించు లలిత సుగుణాల ద్వారా తెలుపాల. లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగు బాల. ఓకేనా. ఇప్పుడు దాని యొక్క భావం ప్రభు అయిన వాడు ప్రభువైన వాడు తన పట్టణములోను పట్టణములోను రాజైన వాడు రాజైన వాడు తన రాజ్యంలోను తన రాజ్యంలోను పూజింపబడతాడు పూజింపబడతాడు. కానీ చదువుకున్నవాడు చదువు ఉన్నవాడు ప్రపంచమంతటా పూజింపబడతాడు పూజింపబడతాడు. చూడండి ప్రభు పూజాలందు పట్టణమందు రాజు పూజాలందు రాజ్యమందు చదువుకున్నావాని జగమెల్లి పూజించు లలిత సుగుణాల తెలుగు బాల. భావంలోని ప్రభు అయిన వాడు తన పట్టణంలోను రాజైన వాడు తన రాజ్యంలోను పూజింపబడతాడు కానీ చదువుకున్నవాడు ప్రపంచమంతటా పూజింపబడతాడు. ఓకేనా. మరోసారి పద్యము ప్రభు పూజాలందు పట్టణమందు రాజు పూజాలందు రాజ్యమందు చదువుకున్నవాని జగమెల్లి పూజించు లలిత సుగుణాల తెలుగు బాల. భావం ప్రభు అయిన వాడు తన పట్టణంలోను రాజైన వాడు తన రాజ్యంలోను పూజింపబడతాడు కానీ చదువుకున్నవాడు ప్రపంచమంతటా పూజింపబడతాడు. ఓకే. ఈరోజు ఈ రెండు పోయమ్స్ బాగా చదవండి అంటే క్లాస్ వర్క్ రాయండి. లండన్ డైట్ సెవెన్త్ లెసన్ పద్యాలు సేమ్ పద్యము బాగా రాసిన మీరు ఇదే విధంగా రాయాలి. ఒక పద్యము దాని యొక్క తాత్పర్యం అడిగినాక ఒక లైన్ రోజు పెట్టి సెకండ్ పద్యం బాగుండాలి. పద్యాన్ని కూడా ఒక లైన్ పద్యమైన
పోయం స్టార్ట్ చేయాలి అట్లా రాయండి. ల్యాండ్ అంటే సెవెంత్ లెసన్ పద్యాలు. ఫస్ట్ అండ్ సెకండ్ పోయమ్స్ ఇన్ క్లాస్ వన్, ఓకేనా? అండ్ ల్యాండ్ బాగా చదవండి, నోటికి బాగా రావాలి. అన్ని పద్యాలు కూడా నోటికి బాగా రావాలి. రెండు పద్యాలు బాగా నేర్చుకోండి, క్లాస్ వరకులో వన్ టైం రాయండి, ఓకేనా? ఏ విధంగా తెలుసుకున్నా పద్యం రాయాలి, ఒక లైన్ బాగా రాయండి. రెండు పద్యం బాగా అమలు ఒక లైన్ వేయాలి. నెక్స్ట్ పద్యం స్టార్ట్ చేయాలి, పద్యం అయినాక ఒక లైన్ బాగా రాయాలి. ఈ విధంగా ఏ దానికి అది నీట్గా గుండ్రంగా రాయండి, తప్పు లేకుండా రాయండి. ఈ రెండు పద్యాలు కంపల్సరీ నేర్చుకోవాలి. నేను అడుగుతా, ఓరల్ టెస్ట్ ఉంటుంది, కంపల్సరీ నేను అడుగుతా, నేర్చుకోండి, ఓకేనా?